కడప జిల్లా కాశీనాయన మండలంలోని కోడుగుడ్లపాడు నర్సాపురం గంగనపల్లి సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు విలేజ్ క్లినిక్ వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామీణ వ్యవస్థను పటిష్టం చేయాలని ప్రజలందరికీ అన్ని సేవలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. బద్వెల్ నియోజకవర్గంలో 73 సచివాలయాలు ఏర్పాటు చేశారు. వాటితో దాదాపు అన్ని సచివాలయాలు ప్రారంభం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని అవకతవకలున్నా ప్రజల కోసం ఎంతో కష్టపడి ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా అనేక పథకాలు ఏర్పాటు చేసి అన్ని విధాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్నారని కొనియాడారు. అనేక సచివాలయాలు తర్వాత ఆర్బీకే సెంటర్లు బద్వేల్ నియోజకవర్గంలో మేమంతా ప్రారంభోత్సవాలు చేస్తున్నాము. ఈ ప్రారంభోత్సవాల కార్యక్రమాలంతా కూడా గత నెల నుంచి కూడా మరి నిరాకాటంగా జరుగుతూ ఉన్నాయి. ఈ మాట అంటే దరిదాపు మొత్తం 73 సచివాలయాలు మొత్తం మనకు శాంక్షన్ అయినాయి. ఇప్పుడు మనం దరిదాపు 45వ సచివాలయాన్ని ఈరోజు ప్రారంభం చేసుకున్నాము. అదేవిధంగా దరిదాపు అంతే నెంబరు ఆర్బీకే సెంటర్లు కూడా మనం ఓపెన్ చేసుకున్నాం. ఇది కంటిన్యూగా మార్చి లోపలనే మేము 73 సచివాలయాలకు గాను 70 సచివాలయాలు మరి ఓపెన్ చేద్దామనేటువంటిది ఒక టార్గెట్ పెట్టుకున్నాం. మరి ఈ ఈ విషయంలో తండ్రి కూడా ఈ సచివాలయం కానీ ఆర్బీకే సెంటర్లు కానీ ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తాయి. ఈ 5 బిల్డింగులు కూడా దరిదాపు 1.6 కోట్ల రూపాయలతో ప్రభుత్వం నిర్మించేటువంటి విషయం, మొత్తం రాష్ట్రంలో దరిదాపు 13,000 కోట్ల రూపాయలు ఈ బిల్డింగులకంతా కూడా ప్రభుత్వం ఖర్చు చేయబోతూ ఉంది. మన బద్వేల్ నియోజకవర్గానికి కూడా దరిదాపు 100 కోట్ల రూపాయలకు అంటే దరిదాపు 75 కోట్ల రూపాయలకు ఈ బిల్డింగులన్నీ కూడా మనం నిర్మించుకుంటున్నాం. మన కాశీనాయన మండలంలో కూడా 11 బిల్డింగులకు గాను ఈరోజు 2వ బిల్డింగ్ మేము ఓపెన్ చేశాం. ఇంకొక బిల్డింగ్ కూడా మరి మేము ఓపెన్ చేయబోతున్నాం. అన్నీ కూడా ఈ మార్చి లోపల ఇవన్నీ కూడా ఈ సచివాలయాలు ఆర్బీకే సెంటర్లు మిగతా అదేవిధంగా వెల్నెస్ సెంటర్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తూ ఇవన్నీ కూడా ప్రజలకు అంకితం చేస్తాము. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ఏదైతే ప్రభుత్వ నిధులను మరి ప్రజల కోసం ఏ విధంగా వినియోగిస్తున్నారో మనందరం చూస్తున్నాం. 15,000 కోట్ల రూపాయలు దరిదాపు ఈ బిల్డింగులకే మరి ఖర్చు పెట్టేటువంటి విధానం, దీనివల్ల గ్రామ ప్రాంతాల్లో మరి పెద్ద ఎత్తున ఈ భవనాలు ప్రజలకు ఉపయోగపడతాయని మేలు చేకూరుస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.